పరాయిది 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 నాకేం తెలీదు అమ్మా పరా ఎక్కడుందో నీకు కూడా తెలియదు కదా తెలీదు నిజంగా తెలీదా నిజంగా తెలీదు ఒట్టు ఒట్టు నా మీద ఒట్టు మీ మీద ఒట్టు నిజంగా తెలీదు కదా పదా ఎక్కడికి పదా పదా ఏయ్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఒరి నీ అవ్వ ఊళ్ళో ఉన్న ప్రతి ఆడదానికి జీవిగాడు అంటే బా లోకోగా ఉన్నట్టుంది తప్పుకుంటావా లేదా తప్పుకోనరా ఏం చేస్తావు ఎన్నిసార్లు చెప్పాలి ఆడదంటే అంత లోకుగా ఉందా ఏం చేస్తావురా తప్పుకుంటావా లేదా తప్పుకోనరా ఎన్నిసార్లు చెప్పాలి నీకు చంపేస్తా చంపుతావా చంపుతావా నన్ను చంపుతావా ఏది చంపు చంపరా చంపుతానన్న మొగాడికి చంపరా చంపు చంపరా చంపు చంపురు నా పేరేంటో తెలుసా జీవి ఎలా మిస్ అయింది అదే అర్థం కావటం లేదు బస్ ఏయ్ నన్ను మోసం చేసినందుకు నేను బాధపడడం లేదు కానీ ప్రేమించిన అమ్మాయిని చావు బతుకుల్లో చూశావు వాణ్ణి చంపాలి లేదా చావాలి నేను బ్రతికుంటే అజీవిగాడిని వదలను అయితే అజీవిగాడిని వేసేస్తావా వాణ్ణి చంపేస్తాను ఇది తీసుకో వాణ్ణి వేసేయి తర్వాత నేను చూసుకుంటాను ఆ జీవి ఇంత సడన్ గా అటాక్ చేస్తాడని ఊహించలేదు అమ్మా మినిస్టర్ ఫోన్ హలో నీకేం కాలేదు కదా నేను ఢిల్లీలో ఉన్నాను రేపు వచ్చి కలుస్తాను ఎట్టి పరిస్థితులు మిస్ అవ్వనకు వీల్లేదు అర్థమైందా ఓ నువ్వా ఇంటిలా వచ్చావు ఏమైనా పనుందా మాట్లాడవారా ఏంట్రా అమ్మాయికి ఏమైనా తెలిసిందా నీ గురించి తెలిసిపోయిందా ఏంటి మాట్లాడు చెప్పరా ఏంట్రా ఏంటి ఏంటి సార్ ఇలా జరిగింది అదే అర్థం కావట్లేదు ఇప్పుడు ఏం చేద్దామే ఏదో ఒకటి చేసి ఎలా అయినా గౌరీని కాపాడుకోవాలి అవును ఏంది మిగతా పోర్లు ఏడా పోయి దిమ్మగడ కరమైందా మీరు నాడండి మేమెంత డబ్బు కోసం ఈ పని చేస్తే మాత్రం మమ్మల్ని అంత నీచంగా చూస్తారా అను కోసం ప్రాణాలు తీశాడే పాపం గౌరీ అతడే నిజమైన ప్రేమికుడు అతన్ని ఎలాగైనా కాపాడుకోవాలి పదండి పద ఆ
ఆ ఫైల్ డిఎస్పీ గారి ఆఫీస్ పంపించండి. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. మీరు ఫరా బార్ అండ్ రెస్టారెంట్ లో డాన్సర్లం సార్. గౌరీ కోసం వచ్చాను సార్. నీచుడు పశువులా ప్రవర్తించాడు కాబట్టి గౌరీ ఆవేశానికి బలయ్యాడు. అవును సార్. ఆ ఆవేశాన్ని ఆసరాగా తీసుకుని గౌరీ ప్రేమను రెచ్చగొట్టి తన స్వార్థం కోసం హత్య చేయించింది ఫరా. సార్, మా జీవితంలో ఎంతో మందిని చూశాను సార్. రాత్రికి రాత్రే ప్రేమించామని, రాత్రికి రాత్రే పెళ్లి చేసుకుంటామన్న వాళ్ళని చూసి చూసి మా జీవితం మీద విరక్తి పుట్టింది సార్. నాకు జరిగిన అన్యాయానికి ప్రేమ కోసం ప్రాణం తీయడానికి కూడా వెనుకడు లేదంటే నిజమైన ప్రేమ అంటే ఏంటో ఇప్పుడు తెలిసింది సార్. నా ప్రేమ కోసం గౌరీ నా వెంట పడినప్పుడు తన ప్రేమ నన్ను అర్థం చేసుకోలేదు. తన ప్రేమేంటో నేను అర్థం చేసుకునేసరికి తను జైలు పాలయ్యాడు. ఎలాగైనా తక్కువ శిక్షతో బయటపడేలా చేయండి సార్. గౌరీ లేకుంటే నేను బ్రతుకున్నా లేనట్టే సార్. ఎన్నో నేరాలు చేసిన ఫర తప్పించుకోకూడదు సార్. మా ప్రాణాలు పణంగా పెట్టి ఈ సీడీ సంపాదించాం. ఫర తప్పించుకోవడానికి వీల్లేదు. ఇది నీ లైఫ్. నేను వచ్చేసరికి ఏదో భయో పారిపోతావు అనుకున్నాను. రండి కూర్చోండి. మీరు మా అతిథి. నేను అతిథిగా రాలేదు, నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాను. నో థ్యాంక్ యూ. నిన్ను నా నుంచి తప్పించడం ఆ మినిస్టర్ వల్ల కాదు, నిన్ను పుట్టించిన ఆ దేవుడు వల్ల కాదు. నీ దగ్గర సాక్ష్యం ఉండగా నేను తప్పించుకోలేను, అది నాకు తెలుసు. నేను బ్రతికుండగా మీ పోలీసులు అరెస్ట్ చేయడం జరగని పని. జరుగుతుంది, జరిగే తీరుతుంది. నన్ను అరెస్ట్ చెయ్యలేరు. తప్పకుండా చేస్తాను. జైలు ఎలా ఉంటుందో, దానిలో టార్చర్ ఎలా ఉంటుందో రుచి చూపిస్తాను. గంగ తన కుమారుడైన భీష్ముడికి ఎప్పుడు కోరుకుంటే అప్పుడు చనిపోయేటట్లుగా వరం ఇచ్చింది. అలాగే నా చావు నా చేతిలోనే ఉంది. నన్ను మీరు అరెస్ట్ చేస్తే ఈ నేరం ఆ నేరం అని ఎలా టార్చర్ చేస్తారో తెలుసు. అలాంటి పరిస్థితే ఎదురైతే ఏం చేస్తున్నావు? నువ్వు అసలు ఆడదాను మృగాను. ప్రపంచంలో భారతదేశ స్త్రీలకు ప్రత్యేక విలువ ఉంది. నీలాంటి ఆడదానం వల్ల రోజు రోజుగా విలువ దిగజారిపోతుంది. ఏ రోజున ఆడదానిలా ప్రవర్తించావా? ఇదేనా జీవితం? ఎప్పుడు చూసినా చంపడం చావడం. మనిషి నాకు కొద్దిగా మానవత్వం ఉండాలి. సిగ్గు సరం మానవ మర్యాద ఎన్ని వదిలేసి ఎలా బతకాలనిపిస్తుంది? నువ్వు అసలు ఎందుకు ఎందుకు మనుషులతో అడుగుంటున్నావు? శభాష్, బాగుంది, చాలా బాగుంది. మీరు చెప్పిన మాటలు పుస్తకాల్లో రాయడానికి చదవడానికి చాలా బాగుంటాయి. కానీ ఊహించుకోవడం వేరు, జీవితం వేరు. అయినా అయినా మీకేం తెలుసు నా గురించి, నా జీవితం గురించి? మాది ఒక మంచి కుటుంబం. ఆర్థికంగా చెడిపోయాం. తల్లిదండ్రులు పోయారు. నాకుండే ఒకే ఒక మంచి స్నేహితురాలు లక్ష్మి. తన దగ్గరకు వెళ్ళాలని నిర్ణయించుకొని వచ్చాను. సార్, లక్ష్మి అని నా ఫ్రెండ్ ఈ అడ్రస్లో ఉంటుందండి. లేరు, వెళ్ళిపోయారండి. ఈ అడ్రస్లోనే ఉంటున్నానని చెప్పిందండి. లేదమ్మా, ఎప్పుడో ఖాళీ చేసింది. పోనీ, ఇక్కడ ఎక్కడ ఉంటుందో మీకేమైనా తెలుసా? ఏమోనమ్మా, మాకు తెలియదు. తెలియదండి, ఎవరైనా అడగండి. తన ఆఫీస్ అడ్రస్ తెలియదమ్మా. వస్తానండి. మంచిది. బ్రతుకు తెరువు కోసం సిటీలో అడుగు పెట్టిన నాకు మొదటే ఎదురు దెబ్బ తగిలింది. నాకు ఎవరైతే అండగా ఉంటారని అనుకున్నానో, తనే ఇల్లు మారిపోయింది అని తెలిసేసరికి ఆ క్షణంలో ఏం చేయాలో అర్థం కాలేదు. ఎవరూ తెలిసిన వాడు లేరు. ఉన్న డబ్బులు కాస్త ఖర్చయిపోయాయి. పరిస్థితి
వచ్చి సారీ అండి. లేవండి. పర్వాలేదండి, దెబ్బ బాగా తగిలినట్టుంది. ఇదిగోండి తుడుచుకోండి.